నమస్తే అండి బుజ్జి కథలు ఛానల్కి స్వాగతం ఈరోజు మీ ముందు మళ్ళీ ఓ అద్భుతమైన కథతో మళ్ళీ వచ్చేసానండి కథ పేరు కూడా అంతే అద్భుతంగా ఉంటుంది కథ పేరు ఏంది అనుకుంటున్నారా అదే అండి అద్భుతమైన అర్థం అయితే ఈ కథ చాలా చాలా బాగుంటుంది చిన్న పిల్లలైతే చాలా సరదాగా వింటారు అయితే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం కథలోకి వెళ్దాం ఆనందపురం రాజు వివేకుడు తన కుమారుడు విక్రముడికి పెళ్లి చేయాలనుకున్నాడు ఆ విషయాన్ని మంత్రులతో చెబుతూ ధైర్యవంతుడు తెలివైన వాడు అందగాడు అయిన విక్రమార్కుడికి సుగుణాల రాసి వెతకాలని అన్నాడు వెంటనే రాజ్యమంతా చాటింపు వేయించారు ఎవరైనా ముందుకు రావచ్చు కాకపోతే ఒక షరతు వాళ్ళు మా దగ్గరున్న అద్భుత అద్దము తమ ముఖానికి చూసుకోవాలి ఎవరి హృదయం అయితే దురాలోచనల్లో ఉంటుందో వాళ్ళు అద్దంలో చూసినప్పుడు వారి ముఖం మీద మచ్చలు కనిపిస్తాయి వారు అనహరులు అని చెప్పారు చాలామంది అమ్మాయిలకి యువరాజును పెళ్లాడాలని ఉన్నప్పటికీ ఒకవేళ అద్దంలో చూసుకున్నప్పుడు మచ్చలు కనిపిస్తే అని భయపడి ముందుకు రాలేదు అలా కొన్ని వారాలు గడిచిపోయాయి ఒక పల్లెటూరి అమ్మాయి తండ్రితో నగరానికి వచ్చి మంత్రుల్ని సంప్రదించింది వారు సభని ఏర్పాటు చేశారు నిబంధన తెలుసు కదా అన్నాడు రాజు అందుకు బదులిస్తూ రాజా తప్పులు చెయ్యనిది ఎవరు అందుకు నేను మినాహింపు కాదు తెలియక ఏదైనా తప్పు చేసినంత మాత్రాన నన్ను ఊళ్ళో ఎవరూ దూరం పెట్టలేదు నేను కూడా నాకంటే చిన్నవాళ్ళు తప్పు చేస్తే వారి పొరపాటు సరిదిద్దుతాను నాకు యువరాణి అవ్వాలన్న తాపత్రయం ఏమీ లేదు కానీ అద్దంలో చూడ్డానికి నాకెలాంటి భయము లేదు అంటూ అద్దం తీసుకొని అందులో చూసింది ఎలాంటి మచ్చలు కనిపించలేదు ఆ వెంటనే అక్కడున్న మిగతా అమ్మాయిలు అద్దంలో చూసుకున్నారు వాళ్ళకి మచ్చలు కనిపించలేదు వెంటనే రాజు కలగజేసుకొని ఇది సాధారణ అద్దమే కానీ మీరెవ్వరూ ఈమెల ఆత్మవిశ్వాసంతో ముందుకు రాలేదు అలా వచ్చింది కాబట్టి ఈమె యువరాని కాబోతుంది అని ప్రకటించారు ఇంతే అండి ఈ రోజుతో ఈ కథ ముగింపు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనక ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథలో ఉన్న మీ ఉద్దేశాన్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇప్పుడు వరకు మన కథని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ కూడా క్లిక్ చేయండి మరొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే అండి చిన్నపిల్లలు మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇలాంటి అద్భుతమైన కథలు మీ ముందుకు రోజు వస్తాయి